विशिष्ट अतिथुक अतिथुक अभिमान सायंकाल वंदन चाला को समय राजकीय देन कोसम अधिकार अधिकार देन कोसम प्रजल कोसम प्रांताल कोसम संक्षेम कोसम अभिवृद्धि कोसम ఈ అర్థం నూటికి నూరు పాళ్ళు అర్థం చేసుకోవడం కాకుండా ప్రజలిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇది అభివృద్ధికి నిర్వచనం ఏంటి? మరి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలంటే మన వృత్తి ఏమిటి? దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధిక శాతం స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో 75 నుంచి 80%, ఇప్పుడు 60 నుంచి 65% వ్యవసాయం మీద. వ్యవసాయం అభివృద్ధి చెందితేనే ప్రజలు ఇంతో అంతో ఎంతో కొంత దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి చేయాలి. వ్యవసాయం అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి? నిరుపయోగంగా ఉన్న భూములు సేద్యంలోకి తీసుకురావడం, దానికి కావాల్సిన నీరుని సమకూర్చడం. నీరు లేకపోతే వ్యవసాయం లేదు. అదే జలయజ్ఞం. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే 2004 సెప్టెంబర్లో సుంకేసుల నుంచి నీళ్లు విడుదల చేసే సమయంలో నెహ్రూ గారేమో ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అన్నాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారేమో చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన ఇతర రాష్ట్రాల అభ్యంతరాలకు భిన్నంగా రాష్ట్రానికి చెందిన హక్కులను కాపాడుకోవడానికి శాశ్వత ప్రాతిపదికన ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పుల మేరకు ఆ సమయం లోపల పూర్తి చేయాల్సిన బాధ్యతను మొట్టమొదటిసారిగా గుర్తించి చేస్తున్న సందర్భంలో నేను ఒక మాట మొదలు మాట్లాడాను. రాజశేఖర రెడ్డి గారు, ఇదొక యజ్ఞం లాంటిది అన్నాను. వెంటనే రాజశేఖర రెడ్డి గారు ఇది జలయజ్ఞం అనే పేరు పెట్టారు. ఆ రోజు అలా వచ్చింది. యజ్ఞాన్ని మధ్యలో ఆపకూడదు, యజ్ఞం పూర్తయ్యేంత వరకు చేయాల్సిన పని, దానికే జలయజ్ఞం అనే పేరు ఇచ్చారు. నవ్వుతున్నారు మా మిత్రులు, వారికి తెలిసింది. అదేవిధంగా ఈ సొల్యూషన్స్ ఏదైతే ఉన్నాయో జలయజ్ఞం, ఇది కాకుండా ఒక్క మాట ఏమిటి, వ్యవసాయం మీద ఆధారపడ్డ సంపద దేశంలో 17-18%, మిగతాదంతా సర్వీస్ సెక్టరు, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్. వీళ్ళ జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. తగ్గిపోతున్న నేపథ్యంలో ఉపాధి కల్పించడానికి, అవకాశాలు కల్పించడానికి, వ్యవసాయం మెరుగుపరచడానికి, తర్వాత దిగుబడి పెంచడానికి, కొత్త భూములు తీసుకురావడానికి, ఉన్న నీళ్లను వాడుకోవడానికి చేసే ప్రయత్నంలో ఇది పెద్ద ప్రయత్నం జరిగింది కాబట్టి ఈరోజు ఈ ఉంటాయి. సరే, రాజకీయాలలో విమర్శలు సాధారణం. విమర్శలు విమర్శల కోసం కాకుండా విమర్శలు మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వాలకు సూచన చేసినట్టయితే బాగుంటుంది. ఆ దృష్టితో విమర్శలు వచ్చినా ప్రోత్సహించి సొల్యూషన్స్ తీసుకోవడమే కాకుండా మరింత మెరుగ్గా చేయడానికి చేసే దాంట్లో ఈనాటి ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేశారు, జలయజ్ఞంలో మీరు తప్పు చేస్తున్నారని. లక్ష్మయ్య, ఏం భయపడాల్సిన అవసరం లేదు, మనం మంచి పని చేస్తున్నాం, పో చర్చించు, ఓపెన్ డిబేట్. 5 గంటల 45 నిమిషాలు ఒక ప్రముఖ ఛానల్ ముందు క్లారిటీ ఇచ్చే అవకాశం చేశాము. వారు ప్రోత్సహించారు, ఎందుకంటే మేము ఎక్కడ తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు, నిజం చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అసెంబ్లీలో చరిత్రలో జలయజ్ఞం మీద 8-9 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి ఒక ప్రశ్న అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం తొణుకోకుండా 18 రోజుల సమయం ఒక ప్రశ్నకు ఇండియన్ లెజిస్లేటివ్ హిస్టరీలో ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు, నెవర్ బిఫోర్. దానికి సమాధానం చెప్పి మేమేం తప్పు చేయడం లేదనే మాట చెప్పగలిగే అవకాశం కల్పించిన వ్యక్తి, ఆ అవకాశాన్ని తీసుకొని ప్రజలకు మరింత
దగ్గరగా కావడానికి చేసిన ప్రయత్నం జలయజ్ఞంలో చేపట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి 14 సంవత్సరాల కింద తక్కువ వయసులోనే పోవడం వ్యక్తిగతంగా, పరిపాలనా పరంగా, సంక్షేమం పరంగా, అభివృద్ధి కోణంలో బాధ కలిగిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈనాడు రాజకీయాలు చూస్తున్నాం, రాజకీయాలు రాజకీయాల కోసమే, రాజకీయాలు ప్రజల కోసం కాదు, రాజకీయాలు ప్రజల సంక్షేమానికి అభివృద్ధి కోసం కాకుండా ఉన్న ఈ రోజుల్లో వారి చరిత్ర, వారి కార్యక్రమాలు వారివి చిరస్మరణీయం, స్ఫూర్తి కలిగిస్తుంది. ఆ దిశలో పనిచేయాల్సిన అవసరం ఉందనే మరి ప్రేరణ మన మనసులో ఉండిపోతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మిత్రులకు, పెద్దలకు, అదేవిధంగా చాలా కాలం తర్వాత కలిసే అవకాశం కలిగిన మిగతా మిత్రులందరికీ ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు.